शुक्लां भरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नो उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। नमस्ते अंडि, नेनु मी रामकृष्ण हान ऐस्ट्रो न्यूमरालजी। अंदरू एला उन्नारु? ई वीडियोलो मुख्यंगा मीरु गनक वृषभ राशिलो गनक मीरु जन्मिंचिनट्लयिते గుర్తుపెట్టుకోండి, మీరు వృషభ రాశిలో గనక జన్మించినట్టయితే, లేదంటే వృషభ లగ్నంలో గనక మీరు జన్మించినట్టయితే, మరి ఈ గోచార స్థితిగతుల వలన మీరు పుట్టిన యొక్క స్థానాల వలన, మీరు పుట్టినప్పుడు లగ్నంలో నుండి చతుర్థంలో పంచమంలో షష్టమంలో సప్తమంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సముదాయం వలన మరి ఏ విధంగా అదృష్టవంతులు అవుతారు అనే అంశంపై ఈ రోజు కొంత వివరంగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం। ఫస్ట్ పాయింట్ లోకి వద్దాం। మనకున్నటువంటి 12 రాశులు 12 లగ్నాలు ఉన్నాయి। ఈ రాశులు మీకు తెలిసినటువంటి విషయం, 12 రాశులు అయితే మనకు ఉన్నాయి। మన ప్రపంచాలు ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఈ 12 రాశులతోనే ముడిపడి ఉంటాయి। ఇంతకంటే మించి 13వ రాశి ఉండదు, 14వ రాశి ఉండదు, 15వ రాశి అంత పైకి ఏమీ ఉండవండి। ఎవరు పుట్టినా ఈ 12 రాశులలో పుట్టాలి, ఈ 12 లగ్నాలలోనే పుట్టడం జరగాలి। అది కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ డిఫరెంట్ గా ఉంటుంది, డెస్టిన్ నంబర్లు డిఫరెంట్ గా ఉంటాయి, వాళ్ళ రాశులు నక్షత్రాలు నక్షత్రాలలో కూడా స్వభావాలు వేరే ఉంటాయి। ఇప్పుడు వృషభ రాశి ఉంది అనుకోండి, వృషభ రాశి ఇది భూతత్వం, మీకు తెలిసినటువంటి విషయమే। వృషభ రాశిలో పుట్టిన ప్రతి ఒక్క పాదం కూడా మళ్ళీ వృషభ రాశి కాదు। ఇప్పుడు కుత్తిగా ఉంది, ఒకటో పాదం మినహాయిస్తే రెండు మూడు నాలుగు పాదాలు వృషభ రాశి కిందకి వస్తాయి। అదేవిధంగా రోహిణి నాలుగు పాదాలు వృషభ రాశి కిందకి వస్తాయి, మృగశిర ఒకటి రెండు పాదాలు మనకు వృషభ రాశి కింద, అంటే ఈ నక్షత్ర సముదాయమే ఈ యొక్క వృషభ రాశి అండి। ఒక్కొక్క నక్షత్రానికి కూడా ఒక్కొక్క అధిపతి గ్రహము కూడా ఉంటాడు, ఇటు రాశికి ఉంటారు ఇటు నక్షత్రానికి ఉంటారు। వీటి సమూహం వలన మనం ఎలా బాగుపడాలి ఏంటి అన్నది కూడా మనం పూర్తి వివరంగా తెలుసుకోవాలి। నేను పదే పదే చెప్తున్నానండి, ఫస్ట్ మీరు చేయవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏంటంటే మీ పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి। మీ పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకొని ఆ పేరుని రోజు ఒక నోట్బుక్లో కోర్స్ లాగా రాయడం ద్వారా మేలు జరుగుతుందండి, తప్పకుండా। ఇది 100కు 100% నిజమండి। కాబట్టి ఒకసారి మీ జాతక స్థితిగతులను చూసుకొని మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కనుక మీరు సరి చేసుకోగలిగితే అసలు మీకు ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా తలెత్తే అవకాశమే ఉండదని కూడా నేను తెలియజేస్తున్నాను। ఫస్ట్ మనం పాయింట్లోకి వచ్చేద్దాం। వృషభ లగ్న జాతకులైన వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైనా కూడా జన్మంలో అంటే వృషభ రాశిలో గనక శని భగవానుడు ఉంటే ఏం జరుగుతుంది అనే అంశం తెలుసుకుందాం। ఇలా మనకు కొన్ని కొన్ని స్థానాలలో ఉండడం వల్ల మంచి ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయనేమని ఆలోచిస్తాం। దీంట్లో ఈ జన్మంలో గనక మనకు శని భగవానుడు వృషభ రాశిలో గనక ఉన్నట్టయితే, ఇప్పుడు ఉన్నాడండి వృషభ రాశిలో శని ఉన్నాడా లేడండి, ఉంటే ఏ విధంగా ఉంటుంది? పేరు ప్రతిష్టలు కలుగుతాయండి, ధన సంపాదన పెరుగుతుంది, మీ జీవితంలో ఎన్నడూ చూడని ధనాన్ని జీవితకాలం కల్లా చూస్తారు ఒక విధంగా చెప్పారండి। అది గోచారంలో గనక వచ్చినట్టయితే, లేదంటే లగ్నంలో గనక ఉన్నట్టయితే, వృషభ రాశి వారికి ఆడిందే ఆట పాడిందే పాట ఒక విధంగా చెప్పాలంటే, అంటే అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటారండి, అసలు ఎక్కడ వెనక్కి తగ్గేదే ఉండదు। వాస్తవానికి జీవితం ఎంతో ఉన్నతిగా మీకు చక్కగా చేరువవుతుందండి। అందుకే నేను చెప్తుంటాను, వృషభ రాశిలో పుట్టినటువంటి వారు ఒక్కసారి మీరు పర్సనల్గా ఫోన్ లైన్లోనే మీరు కలిసే ప్రయత్నం చేయండి, మీ జీవితం చక్కబడుతుందండి, మార్పు ఖచ్చితంగా మార్పు చెందుతుంది, దానిలో ఎటువంటి సందేహం లేదు। అదే వృషభ రాశి, అదే వృష ఇప్పుడు శని అనేవాడు ప్రతి 2.5 సంవత్సరాలకు ఒకసారి మూవ్ అవుతూ ఉంటాడు, ఒక ఇంటికి వచ్చిండంటే 2.5 సంవత్సరాలు పక్కగా ప్లాన్ ప్రకారం ఉంటాడు। ఒక రాశి చక్రంలోకి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి రావడానికి 30 సంవత్సరాలు పడతాడండి, అంటే 12 × 2.5 సంవత్సరాలు వేసుకుంటే 30 సంవత్సరాలు అవుతుంది। కొన్ని కొన్ని సందర్భాలలో వక్రగతి, ఇప్పుడు వక్రగతిలోనే ఉన్నాడు శని, వక్రగతి కూడా ఉంటుంది, దాని ప్రభావం కూడా ఉంటుంది అండి। ఒకటి ఎక్కువగా మేజర్ గ్రహాలు ఇప్పుడు, ఎందుకంటే మాకు ఏలినాడు శని నడుస్తుందండి, అర్ధాష్టమ శని, అష్టమ శని ఇలా రకరకాలుగా చెప్తుంటారు, ఏమి లేదండి, దాని గురించి మనం బాధపడడం అవసరమే లేదు। మన పేరును మనం సరి చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం వస్తే మనకి ఏది ఉండదండి,
నీకు వర్షంలో వెళ్తున్నావు, నువ్వు తడవకుండా ఉండాలంటే రెయిన్ కోట్ వేసి వెళ్తున్నావు, నీకు వర్షం వస్తుంది, వర్షం పడినా కూడా నీకేం నష్టం జరగదు, ఎందుకంటే నువ్వు రెయిన్ కోట్ వేసుకున్నావు. ఇంటికి వెళ్ళగానే విప్పేస్తావు, తడవవు, మంచి చక్కగా ఉంటావు, అంతేనండి. అందుకే నేను చెప్తున్నావు, ఒక టైం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోండి. శని భగవానుడు ఇప్పుడు ఉన్నాడు, మంచి యోగ స్థితిలో ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి డెవలప్మెంట్ కండి వృషభ రాశి వారు ముఖ్యంగా. అదేవిధంగా ద్వితీయ స్థానంలో గనక శని భగవానుడు గనక ఉంటే, అంటే ద్వితీయ స్థానం ఏమవుతుందంటే శనికి, అంటే మనకు ఇప్పుడు వృషభ రాశి నుండి చూస్తే మిథున రాశి అవుతుంది. ఈ మిథున రాశిలో కనుక శని ఉండాలంటే, ఇప్పుడు లేడు కదా, మరి ఉంటే ఏం జరుగుతుంది, ధనం అధికమవుతుందండి, ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది, ఉన్నతంగా జీవిస్తారు, వ్యాపారాభివృద్ధి జరుగుతుంది, వివాహాలు మంచి వారితో జరుగుతాయి, అసలు అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటారు, అసలు తగ్గేదే ఉండదు అన్నట్టుగా ఉంటుంది, అంత అదృష్టవంతుడండి. అదేవిధంగా వృషభ రాశి నుండి చూస్తే నాలుగో స్థానము, అది మనకు సింహరాశి అవుతుంది వృషభ రాశి నుండి. ఈ నాలుగో స్థానంలో కనుక శని భగవానుడు ఉన్నాడు అనుకోండి, విపరీత రాజయోగం దక్కుతుందండి, 1000 ఏనుగుల బలంతో సమానం రాజయోగం, విపరీత రాజయోగం అంటే అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. రాజయోగం అంటే ఏంటండి, తను ఏ పని కావాలంటే ఆ పని సవ్యంగా జరుగుతుంది, ఏది కాదు కూడదు అన్నది ఉండదు, అంచెలంచెలు ఎదుగుతూనే ఉంటారు, ఉన్నతంగా జీవిస్తారు, రాజయోగం అంటే అది, అంటే తనకి ఎదురు లేకుండా ఉంటుంది జీవితం, ఇది కాదు, ఇది వద్దు, ఇది పోదు, ఇది రాదు అనేది ఏది ఉండదండి, తను వేసిందే ఆర్డర్, తను ఏ విధంగా చేయాలంటే ఆ విధంగా చేస్తారు, అదేనండి రాజయోగం అది. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే వృషభ రాశి నుండి కనుక మనం చూసినట్లయితే పంచమ స్థానంలో కనుక శని భగవానుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి అందుకే నేను చెప్తుంటానండి, పంచమ రాశి అంటే మనకు పంచమ స్థానం అంటే కన్యారాశి వస్తుంది. ఈ కన్యారాశులకు శని వచ్చినప్పుడు ఉద్యోగ ప్రయత్నాలు చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, ఉద్యోగ ప్రయత్నాలు చేయండి, ధనం లభిస్తుంది, ధాన్య సిద్ధి, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు ఈ పంచమ స్థానంలో ఉండడం వలన శని మీకు మేలు జరుగుతుందండి. అందుకే కొంతమంది అంటారు అసలు కొన్ని కొన్ని చోట్లలో ఉద్యోగాలు తొందరగా వస్తాయి, అంటే మీరు అన్ని గ్రహాల గురించి తెలుసుకోవాలండి. ఇప్పుడు ఈరోజు నేను శని గురించి చెప్పాను, వృషభ రాశిలో శని ప్రధాన పాత్ర చెప్పాను, రేపు బుధుంది చెప్తాను, ఎల్లుండి శుక్రుడిని చెప్తాను, అవలెల్లుండి అంటే చంద్రుడిని చెప్తాను, అంటే సింపుల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాను. అందుకే ప్రతి అప్డేట్ మీరు రావాలనుకుంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అది నా ఛానల్ కదండి, మీ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, రామకృష్ణ హాన్ ఆస్ట్రోన్యూమరాలజీ సబ్స్క్రైబ్ చేసుకోండి, వచ్చినటువంటి అప్డేట్స్ మీకు వస్తుంటాయి. మీరు ఒకవేళ నిజంగానే వృషభ రాశిలో పుట్టారంటే, వృషభ రాజ్యంలో పుట్టారంటే దాని గురించి తెలుసుకోగలిగితే మీరు ఎప్పుడు టైం వస్తుంది, ఎప్పుడు ముందుకు వెళ్ళాలి, ఎప్పుడు అదృష్టవంతులు అవుతాం, ఏ టైం కోసం వెయిట్ చేయాలి అని కూడా తెలుస్తుందండి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే చాలా వరకు మీకు మేలు జరుగుతుందండి. నేను ప్రతీది పర్ఫెక్ట్గా చెప్తూనే ఉంటాను, ఇక నుండి అన్ని వీడియోలు వస్తూనే ఉంటాయి. సో తర్వాత ఇక్కడ మనకు షష్టమ స్థానంలో గనక వృషభ రాశి నుండి షష్టమ స్థానంలో గనక శని భగవానుడు గనక ఉన్నట్టయితే మనకు ఎక్కడైతే పెండింగ్లో ఉంటుందో అమౌంట్, ఆ అమౌంట్ అనేది రిలీజ్ అవుతాయి, మనకు రావాల్సిన అమౌంట్ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇది ఈ యొక్క షష్టమ స్థానంలో అంటే ఆ 6వ స్థానంలో గనక మనకు ఈ యొక్క శని భగవానుడు ఉంటే, తర్వాత 7వ స్థానంలో గనక శని భగవానుడు ఉంటే వృషభ రాశి నుండి లెక్క పెట్టండి, 7వ స్థానం ఏమవుతుందండి, వృశ్చిక రాశి అవుతుంది. 7వ స్థానంలో మనకు శని భగవానుడు ఉంటే వివాహాల వలన ఆస్తులు, అంటే వివాహం జరిగిన తర్వాత ఆస్తిపాస్తులు కూడా పెట్టుకుంటారండి, ఆఫ్టర్ మ్యారేజ్ ధనవంతులు అవుతారు, బిఫోర్ మ్యారేజ్ కంటే ఆఫ్టర్ మ్యారేజే వీళ్ళ లైఫ్ స్టైల్ చాలా అద్భుతంగా ఉంటుందండి, అది వృశ్చిక రాశిలో కనుక శని కనుక ఉన్నట్టయితే. తర్వాత దశమ స్థానంలో కనుక శని కనుక ఉన్నట్టయితే ఒక విధంగా చెప్పాలంటే అది కుంభరాశి అవుతుంది దశమ స్థానం అనేది. ఇది ఎక్కడి నుండి అంటే మనకు ఈ వృషభ రాశి నుండి కనుక మనం చూసినట్టయితే మనకు ఈ యొక్క 10వ స్థానం కనుక మనం చూసినట్టయితే కుంభరాశి అవుతుంది. ఆ కుంభరాశిలో కనుక మీరు కనుక జన్మించినట్టయితే, తర్వాత వృషభ రాశిలో జన్మించినట్టయితే ఇద్దరికీ మేలు జరుగుతుందండి, పర్ఫెక్ట్గా చెప్తున్నాను మీకు. మీరు కోటీశ్వరులు అవుతారండి, ఖచ్చితంగా మీరు ఉన్నతంగా జీవించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి నేను ప్రతీదీ నేను పర్ఫెక్ట్గా చెప్తూనే ఉంటున్నానండి, దాన్ని మీరు గమనించండి. ఒకటి వృషభ రాశి, రెండోది మిథునము, తర్వాత కర్కాటకము,
తర్వాత మనకు సింహము, సింహం తర్వాత కన్య, కన్య తర్వాత తుల, తుల తర్వాత వృశ్చిక, వృశ్చిక తర్వాత ధనుస్సు, ధనుస్సు తర్వాత మకర, మకర తర్వాత కుంభ. ఇది పదవ స్థానం. ఇది అందుకే నేను ఎందుకు ఇవన్నీ ఇలా క్యాలిక్యులేషన్ చేసి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ప్రజెంట్ మనకు కుంభరాశిలోకి శని భగవానుడు రాబోతున్నాడు. అవకాశం అండి ఇది, ఇది మీకు అద్భుతమైనటువంటి అవకాశం. కోట్లు సంపాదిస్తారండి. నేను ఒకటే చెప్తున్నానండి, ఈ టైం కోసం వెయిట్ చేయండి. వృషభ రాశి వారు ఎక్కడున్నా కూడా ఫస్ట్ మీ పేరును అద్భుతంగా సంఖ్యాబలంలోకి మార్చుకోండి. మార్చుకోగలిగితే మీ జీవితం చక్కగా ఉంటుందండి. మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోత్ర నెంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.